హాయ్ ఫ్రెండ్స్ మీ గోపి వన్వే న్యూస్ ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు తుఫాన్లు వరదలు విలయతాండవం చేస్తున్నాయి దాదాపు పదమూడు జిల్లాల్లోనూ నాలుగు జిల్లాలైతే పూర్తిగా అతలాకుతలమయ్యాయని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా ఈ వర్షం వరద నీటి ముంపు నుండి చాలా ప్రాంతాలు తేరుకునేటువంటి పరిస్థితి ఉంది వేలాది కుటుంబాలు వీధిని పడ్డాయి లక్షలాది మంది ఆహారం తినడానికి కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వేల గృహాలు నేలమట్టమయ్యాయి అలాగే వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి ఎక్కడ చూసుకున్న దుర్భర పరిస్థితి రోడ్లన్నీ అయితే అగమ్య గోచరంగా తయారయ్యాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి దాదాపు నాలుగు జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పనితీరు అయితే ఎప్పటికీ పూర్తి స్థాయిలో కనిపించడం లేదో అక్కడ మెరుగైన సేవలు అందడం లేదన్న విమర్శలు అయితే ఉన్నాయి కేవలం పాలకులు జనంలోకి రాకుండా అసలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు చెబుతున్నారో మేము వాళ్ళకి ఎప్పటికప్పుడు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నామని వాళ్ళకి బాధితులకి డబ్బులు ఇస్తున్నామని ఆదుకుంటున్నామని చెబుతున్నారో అది వాళ్ళకి అందుతుందా లేదా అసలు పోగొట్టుకున్నటువంటి బాధ్యతలుగా ఉన్నటువంటి ఆ బాధ్యతులకు అది చేరుతుందా లేదా తెలుసుకోవడానికి పాలకులు ప్రజల్లో తిరగాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పర్యటన చేసిన దాఖలా అయితే ఎక్కడ కనిపించడం ముఖ్యంగా చూసుకుంటే ప్రజల్లోకి వెళ్ళాల్సిన ముఖ్యమంత్రి కూడా కేవలం నేను వెళ్తే జనాలు వస్తారు జనాలు వస్తే ఇబ్బంది అవుతుందన్న సాకుతో జనాల్లోకి వెళ్లకుండా కేవలం ఏదో గాల్లో తిరిగి చక్కెర్లు కొట్టి వెళ్ళిపోయి వీళ్ళ బాధలను అంచనా వేశానని చెప్పడం కూడా సర్వత్రా విమర్శలకు తావిస్తోంది ఇప్పటికే దీనిపై రాజకీయ విశ్లేషకులతో పాటు అలాగే రాజకీయ పరిశీలకులే కాకుండా బయట ఉన్నటువంటి నిపుణులు కూడా ఇది కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు మరోపక్క చూసుకుంటే ఎప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక పక్క జనసేన పార్టీ ముందు వరుసలోనే ఉంది సాయం చేయడంలో ఆ పార్టీ అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటికే జనసైన్యమంతా ప్రజల్లో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ఏదైతే ప్రధాన నేత ఉన్నారో పిఎసీ చైర్మన్ ఆదండ్ల మనోహర్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు నాలుగు రోజులు పర్యటించడం జరిగింది అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ అలాగే రైతులు ఏదైతే వర్షాల వల్ల నష్టపోయారో ఆ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటన సాగిస్తున్నారు మరోపక్క చూసుకుంటే ఏదైతే అసెంబ్లీలోకి మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యే వరకు నేను వెళ్ళనని చెప్పి ఆయన భార్యని దూషించిన నేపథ్యంలో బయటకు వచ్చేసినటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లోనే తిరుగుతున్నారు ఆయన కూడా వరద వరదలు వర్షాలు ముంపుకు గురైనటువంటి కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది అక్కడ కూడా వారి గోడు వినడం జరిగింది లేకపోతే వాళ్ళ బాధ వాళ్ళ ఆక్రందన విన్నప్పటికీ కూడా వాళ్ళకి సాయం చేసే పరిస్థితి అయితే మాత్రం ప్రభుత్వం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంది అయితే ప్రభుత్వం నుండి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సాయం అందడం లేదన్న విమర్శలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో మరో తుఫాన్ కూడా నిన్నటి నుండి మళ్ళీ పూర్తి స్థాయిలో విజ్ఞంభిస్తుంది ఈ ఈ నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాల్లోని ప్రజలైతే వణికిపోతున్నారు ఇప్పటికే నిండా ములిగిపోయినటువంటి తమను ఈ తుఫాను మళ్ళీ ముంచెత్తడం ఆందోళన కలిగిస్తుందన్న ఆవేదన అయితే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది కొన్ని చో కొన్ని చోట్లయితే కన్నీరు కారుస్తూ కూడా మాకు సాయం చేయండి మమ్మల్ని ఆదుకోండి అని బాధితులంతా అభ్యర్థిస్తున్న ఆత్మనాదాలు కూడా మనం వింటూనే ఉన్నాం మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళను ఆ వరద ప్రభావిత ప్రాంతాలు అలాగే తుఫాన్ బారిన పడి దెబ్బతిన్నటువంటి ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వాళ్ళకి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇలాంటి చర్యల్లో కనుక ప్రభుత్వం చురుగ్గా లేకపోతే ఇంత మెజార్టీతో ఎన్నుకున్నటువంటి ప్ర ప్రభుత్వమే తమకి ఏమీ చేయకపోతే ఇక తమ గోడు ఎవరికి చెప్పుకుంటామన్న ఆవేదన అయితే ఇప్పటికే వాళ్ళ బాధ్యతల్లో వ్యక్తమవుతోంది వీటన్నిటిని అర్థం చేసుకుని మరి ప్రభుత్వం ముందడిగేస్తుందా అన్నది మాత్రం చూడాల్సి ఉంది